नेल्लूर जिला संगम मंडल में मेकपाटि गौतम रेड्डी संगम बैरेजी मंत्रुलु काकानी गोवर्धन रेड्डी अंबटी रांबाबू एम्मेल्ये मेकपाटि विक्रम रेड्डी संदर्शिंचारु। अनंतरं संगम वद्द सीएम सब प्रांगणं हेलीपैड्लनु मंत्रुलु परिशीलिंचारु। ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ రాష్ట్రంలోని రెండు పెద్ద జలాశయాలు అయిన సోమశిల కండలేరు నెల్లూరు జిల్లాలో ఉండటం మన అదృష్టమని అన్నారు। వచ్చే నెల మొదటి వారంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా నెల్లూరు సంగం బ్యారేజీలను ప్రారంభిస్తారని తెలిపారు। సంగం ప్రారంభోత్సవం అనంతరం రైతులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహిస్తారని తెలిపారు। మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ నెల్లూరు పెన్న బ్యారేజ్ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీలను రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంకితం చేయనున్నారని నెల్లూరు జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అతి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ రెండు బ్యారేజీలు కూడా ఒకటి నెల్లూరు బ్యారేజ్ రెండు మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్ ఈ రెండు పనులు పూర్తి చేసుకున్నాయి సాధ్యమైనంత త్వరలో అంటే రోజుల్లో ఇందాక గౌతమ్ రెడ్డి గారు మంత్రి గారు చెప్పినట్టుగా నెక్స్ట్ మంత్ మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రెండింటిని కూడా రైతాంగానికి అంకితం చేసేటటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నారు। దాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఒక బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది సంగంలో। దాని ఏర్పాట్లు పరిశీలించేందుకు స్థానిక శాసనసభ్యులు అదే విధంగా జిల్లా మంత్రివర్యులు నేను ఎస్పీ గారు కలెక్టర్ గారు వచ్చి దీన్ని పరిశీలించడం జరుగుతుంది। ఇంతకు ముందు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది। ఇది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి బ్యారేజీలు రెండు కూడా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వీటికి శంకుస్థాపన చేశారు। వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వీటిని ప్రారంభించబోతున్నారు। ఇది ఒక దైవ సంకల్పంగా నేను భావిస్తున్నాను। రైతాంగానికి మేలు కలిగే విధంగా పొంగి పొరలుతున్నటువంటి నదుల నీరు ఉప్పు సముద్రం పాలు కాకుండా రైతుల భూముల్లోకి వెళ్ళే విధంగా ఈ ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు సఫలమవుతాయని ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాడని నేను కోరుకుంటున్నా। ఈ సంగం బ్యారేజీని మేకపాటి గౌతమ్ బ్యారేజీగా నామకరణం చేయడం జరిగింది। దాన్ని జగన్ మోహన్ రెడ్డి గారి అమూల్య హస్తాల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నా। జగన్ మోహన్ రెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారు ఎప్పటికీ ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండాలనేటువంటి లక్ష్యంతో